ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుండి 2025 వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో అనుకొన్ని మార్పులు సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితమే మారిపోబోతుంది. మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. అయితే రేపటి నుంచి 2025 వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అదేవిధంగా ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్లిపోతాం. గ్రహస్థితిలో మార్పుల వలన వృశ్చిక రాశి వ్యక్తుల జీవితంలో జరగబోయే మార్పులను అసలు ఎవ్వరు ఊహించలేరు, అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది మీ యొక్క జీవితం రాబోతున్న కాలంలో. కాబట్టి రేపటి నుంచి వృశ్చిక రాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ టైంలో మీరు విశేషమైన శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వీరికి యొక్క వృశ్చిక రాశి వారికి స్థాన చలనం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా పని భారం అధికంగా ఉన్నా సరే వీరికున్న తెలివి వలన పని భారాన్ని తగ్గించుకుంటారు. అందరిలాగా హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. శని భగవానుడి యొక్క అనుకూలత వలన ఉద్యోగ సంస్థల్లో మంచి పేరును సంపాదిస్తారు. ఇచ్చిన వర్క్ ని ఇన్ టైమ్ లో కంప్లీట్ చేస్తారు. సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం చేసేవారు భాగస్వామ్య వ్యాపారం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ టైంలో ఏదైనా భూమిని లేదా ఫ్లాట్ ను కొనుగోలు చేసేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవటం మంచిది. కుటుంబంలో గతంలో ఉన్న మనస్పర్ధలు అన్ని పూర్తిగా తొలగిపోతాయి. ఈ రాశి వారి వైవేక జీవితం అనుకూలంగా ఉంటుంది. వీరి సంతానం ఉన్నత విద్యా ఫలితాలను సాధించటం వలన మంచి పేరును సంపాదించుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారు లేదా వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారు ఈ టైంలో ప్రయత్నాలు చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో ఎవరైతే ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ఈ టైంలో అనుకున్న ప్రదేశానికి మీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుంటారో అక్కడికి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ టైంలో ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు మంచి ప్రాఫిట్స్ ను పొందుతారు. వ్యవసాయదారులు ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందుతారు. ఈ రాశి వారికి 100% అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే వారి యొక్క 100% ఎఫర్ట్స్ పెడతారో వారు మాత్రం 100% అనుకూలతలను పొందుతారు. వీరికి ఈ టైంలో విశేషమైన అదృష్టం వరించబోతుంది. మీరు ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. దీని వలన మానసికంగా సంతోషంగా ఉంటారు. అలాగే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఇప్పటి వరకు ఏదైనా పనులు మొదలు పెట్టి అవి అవుతుందో అవ్వదో అనే సందిగ్ధంలో ఉన్నవారు ఈ టైంలో మీరు అనుకున్న పనులను ప్రారంభించడం వలన ఖచ్చితంగా వాటిని మీరు పూర్తి చేస్తారు. ఈ రాశి విద్యార్థులకు తెలివి ఎక్కువగా ఉండటం వలన పోటీ పరీక్షలో మంచి విజయాలను సాధిస్తారు. వీరికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదంటున్నారు జ్యోతిష్య పండితులు. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. విద్యార్థులు జ్ఞానం విచక్షణ కలిగి ఉంటారు. తమకు ఉన్న సమయ స్ఫూర్తిని ఉపయోగించి అంటే యూజ్ చేసి అనుకునే రంగాల్లో చక్కగా రాణిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం అంటే సపోర్ట్ లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ టైంలో వివాహ సంబంధం కనిపిస్తున్నాయి. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించేవారు ఈ టైంలో బ్యాంక్ లోన్ లభించడం వలన నూతన వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. వీరికి ఈ టైంలో కలిగే అదృష్టం వలన వీరు చేసే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దీని వలన మానసికంగా ఎంత హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. వీరికి బుధవారం శుక్రవారం అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు ఆ రోజుల్లో అంటే బుధవారం నాడు శుక్రవారం నాడు ప్రారంభించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎంత ఆదాయం వస్తుందో అదేవిధంగా ఖర్చులు కూడా ఆ రేంజ్లోనే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో గృహోపకరణాల విషయంలో అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. కాబట్టి డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు అది ఎంతవరకు అవసరమనే విషయాన్ని గ్రహించి ఖర్చు పెట్టడం మంచిది. మంగళవారం రోజులో పొరపాటును కూడా అప్పు చేయకూడదు గుర్తుపెట్టుకుని వృశ్చిక రాశి వారు ఈ సమయంలో అతి విశ్వాసంతో అంటే ఎక్కువ నమ్మకంతో తొందరపాటు డెసిషన్స్ తీసుకోవద్దు. దీనివలన రాబోయే కాలంలో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ టైంలో ప్రతికూల ఆలోచనలు కూడా రాకుండా జాగ్రత్త పడాలి. ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ గా ఆలోచించడం వలన
అనుకూలమైన ఫలితాలను పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నత పదవిని పొందాలి అనే ఆలోచన చేసే వ్యక్తులు ఈ టైంలో రాజకీయ రంగ ప్రవేశం చేయటం మంచిది. అదేవిధంగా వీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది, ప్రజాదరణ కలుగుతుంది. దీని వలన అనుకున్న పదవిని సొంతం చేసుకుంటారు. ఈ టైంలో వీరు పూర్వీకుల ఆస్తులను సొంతం చేసుకుంటారు. ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు కానీ ఒక స్త్రీ పరిచయం అవడం వలన ఆ రాశి యొక్క రాశి వారు ఆ స్త్రీ వల్ల మీ జీవితం చక్కగా అదృష్టంగా మారుతుంది. ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో సపోర్ట్ చేయడం వలన మంచి విజయాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగ సంస్థల్లో ఉన్నత స్థాయిని చేరుకోవటానికి ఆ స్త్రీ ఒక కారణమవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఒక స్త్రీని దేవతలా ఆరాధించడం వలన అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రాశి వారిపై ఉంటుంది. ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని ఆలయ ప్రాంగణంలో 108 సార్లు చదువుకోవటం వలన ప్రారంభించిన పనుల్లో మంచి విజయాలను సాధిస్తారు ఈ యొక్క వృశ్చిక రాశివారు. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళండి. అక్కడ మహాశివునికి అభిషేకం చేయటం వల్ల వృశ్చిక రాశి వారికి అనుకున్న ఫలితాలు పొందుతారు. ప్రతి పనిలో చక్కటి ఫలితాలు, 100% రిజల్ట్ అని చూస్తారు. ఇక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి పిండి దీపాలను ఆవు నీతితో వెలిగించటం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వృశ్చిక రాశి వారు. ఇక గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వలన గురుగ్రహం యొక్క అనుకూలతతో సకల సంపదలను పొందుతారు. ఇకపోతే ఈ యొక్క టైంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటం కోసం వృశ్చిక రాశి వారు పాటించాల్సిన పరిహారాలను చూసుకున్నట్లయితే, రావుకల సమయంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. సోమవారం లేదా శనివారం రోజు రావి చెట్టుకు 108 సార్లు అంటే గుర్తుపెట్టుకుని వృశ్చిక రాశి వారు, సోమవారం లేదా శనివారం రోజుల్లో మాత్రమే, ఈ 2 రోజుల్లో మాత్రమే మీరు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయండి. ఇలా మీరు 108 ప్రదక్షిణలు రావి చెట్టుకు చేయటం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వృద్ధి లేని వారికి వృద్ధి కలుగుతుంది, అనుకూలత లేని వారికి చక్కటి అనుకూలత అనేది లభిస్తుంది. ఈ విధంగా మీరు 5 లేదా 11 వారాలు చేస్తున్నట్లయితే వివాహ ప్రయత్నాలు చేసే వ్యక్తులకు మంచి వివాహ సంబంధం కుదురుతుంది. వీలైనప్పుడు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవటం వలన ఆత్మస్థైర్యం కలుగుతుంది, ధైర్యంగా ఉంటారు. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపును మీరు స్నానం చేసే నీటిలో గనక కలుపుకోవడం వలన సకల సంపదలు కలుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ మీలో నిండుతుంది. ఇక వెళ్లినప్పుడు కూడా మీకు ఎప్పుడైతే కుదురుతుందో ఆ సమయంలో గోశాలకు వెళ్లి అక్కడ గోసేవ చేయటం వలన సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. సో చూశారు కదండి, రేపటి నుంచి 2025 వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అదేవిధంగా ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే వృశ్చిక రాశి వారి గనుక ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి ఆల్ పేరు సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.